నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం గురుగారు. మరి తులారాశి జూన్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2 పాదాలు. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉంది, అలాగే శని బలం పరిపూర్ణంగా ఉంది, రాహుకేతువులు మిశ్రమంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టు మనం ప్రతి రాశికి యోగకారకుడు అని ఉంటారండి. ఆ యోగకారకుడు తులారాశి వారికి శని, మీరు చతుర్థ పంచమాధిపతి అయ్యాడు కాబట్టి, ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి అయ్యాడు కాబట్టి శని అయ్యాడు. ఒకటి తులారాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టు 3 రాశులు అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి మిథున రాశి, ఒకటి తులారాశి, ఒకటి ధనుసు రాశి. కాబట్టి తులారాశి వారికి అత్యద్భుతంగా ఉంది. అంటే విద్యార్థులకి, అలాగే రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే యూట్యూబ్ పత్రికా రంగం, మీడియా రంగం, వ్యాపారస్తులుగా వారందరూ కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమైనవి గురువు శని అండి రెండు. రాహుకేతులు పర్వాలేదు, అవి ఛాయాగ్రహాలు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. కానీ ముఖ్యంగా గోచారీత్యా చూసుకున్నప్పుడు గురువు శనిని చూసుకోవాలి. గురువు వచ్చేసి దైవబలం, దైవానుగ్రహం కారకుడు. ఎలాంటి పనులైనా ముందుకెళ్ళాలంటే అనగా ఫస్ట్ టైమే వెళ్ళ పని జరగాలన్నా కూడా అవన్నిటికీ గురువు కారకుడు. ఇంకా అదృష్టానికి కారకుడు కూడా ఉంటాడు. వాడు వచ్చేసి మనకి శని అయ్యాడు కాబట్టి పంచమస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మొన్నటిదాకా అర్ధాష్టమి శని ఉండేది, దేవుడితో అది వెళ్ళిపోయింది కాబట్టి వీరికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, కావాల్సిన బాకీలు వసూలవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే బిజినెస్ ఎక్స్పెన్షన్కి వెళ్ళచ్చు, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, అలాగే బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. మనం ఎవరికైతే డబ్బులు ఇచ్చామన్నీ కూడా చాలా రోజుల నుంచి ఉండిపోయి వాళ్ళ దగ్గర బ్లాక్ అయిపోయి ఉండిపోయి, ఆ బ్లాకేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగిపోతాయండి. తప్పకుండా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త జాబ్ రావడం కానివ్వండి, అలాగే ప్రమోషన్ రానివ్వండి కానివ్వండి, ఫారెన్ టూర్ విజిట్ అసైన్మెంట్స్ అయినా రానివ్వండి, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదృష్టం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఏంటంటే హార్డ్ వర్క్ కొద్దిగా చేస్తే చాలు. సో ఈ జూన్ నెల మాసం మటుకు ఖచ్చితంగా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. శని ఏంటంటే ముఖ్యంగా ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు అన్నమాట ఎవరికైనా సరే. సో అలాంటి ప్రొఫెషన్, ఉద్యోగ కారకుడు శని అయ్యి తులారాశి వారికి అదృష్ట కారకుడే వాడయ్యాడు కాబట్టి 2 సంవత్సరాలు అత్యద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం మటుకు ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ తులారాశి అధిపతి అయిన శుక్రుడు కూడా వచ్చేసి మన కర్కాటక రాశిలో దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం, ప్రొఫెషన్ స్థానం ఇది కాబట్టి రాశ్యాధిపతే మనకి ఉద్యోగ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకి ఈ నెలలో చాలా బాగుంటుంది. అలాగే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మెంటల్ పీస్ ఉంటుంది, అలాగే ఉద్యోగస్తులు సహ ఉద్యోగులతో, కొలీగ్స్తో కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవాలి. ఇమీడియట్ బాస్తో కూడా చాలా బాగుంటుంది కాబట్టి వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలాగే ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. అలాగే స్నేహితులతోటి కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి, అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి. ఇది కాకుండా ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రాశిలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి. ఇది కాకుండా ఈ శని ముఖ్యంగా పంచమ స్థానంలో ఉండడం వల్లనే వాళ్ళ పిల్లలకు కూడా, ఎవరైతే తులారాశి ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. సప్తమ స్థానంలో గురువు ఉండడం వలన ఏంటంటే సప్తమ స్థానం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, భర్త లేదా భార్య, అలాగే ఇమీడియట్ బాస్, అలాగే మనకి బిజినెస్ పార్ట్నర్. సో గురువు అంత మంచి స్థానంలో సప్తమంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుంది, అలాగే ఇమీడియట్ బాస్తో కూడా చాలా బాగుంటుంది, అలాగే బిజినెస్ పార్ట్నర్తో కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కొంచెం సప్తమంలో రాహు ఉండడం వలన అంటే కొంచెం పాములు కల్లో కనిపిస్తుండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కొంచెం ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా ఉంటాయి. సో వాటి ప్రెషర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండొచ్చు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ గుడి కానీ కట్టించడం, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టడం, ఇవన్నీ కాకపోయినా వాటికి సహాయ సహకారాలు చేయడం. సో ఈ సంవత్సరం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా సహాయ సహకారాలు మీరు చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ నెల అద్భుతంగా ఉంది కాబట్టి గుడికి కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్ కానివ్వండి, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానివ్వండి, వీటికి సహాయ సహకారాలు మీరు తప్పకుండా చేస్తారు. మీరు విపరీతమైన ముక్కుసూటితనం ఉంటుంది తులారాశి వారికి. తులారాశి అంటేనే త్రాసు, బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో
చాలా ముక్సూటుగా ఉంటారు కాబట్టి కొంచెం అది తగ్గించుకుంటే కనుక శత్రువులు తగ్గుతారండి. అయితే శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు, అలాగే నరదృష్టి కూడా పెరుగుతుంది, ఏడుపు కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం మన ముక్కుసూటితనం కొద్దిగా పక్కకు పెడితే ఎవరు మన జోలికి రారు, ఎవరు మన మీద ఏడవరు. కాబట్టి ఏడుపులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొంచెం తులారాశి వారికి. కొంచెం ఆ ముక్కుసూటితనం తగ్గించుకుంటే అవన్నీ నుంచి మనం బయటపడినట్టే. చాలామంది సంతాన యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి, చాలా కాలంగా పిల్లలకి బాధపడుతున్న వాళ్ళు. అంటే ఈ మాసంలో ఏమైనా ఆ శుభవార్త వినే అవకాశం ఉంటుందా, సంతాన యోగం ఉందా? తప్పకుండా ఉందండి. తులరాశి వారికి ఇందాకే చెప్పుకున్నాం, మనకి సప్తమ స్థానంలో గురువు ఉండడం అలానే శుభాలు అన్నీ కూడా జరుగుతాయి. అంటే ఉదాహరణకి విద్య, మంచి యూనివర్సిటీలు రావడం, మంచి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అవ్వడం, మంచి ఉద్యోగం రావడం, ప్రమోషన్ రావడం, ఫారెన్ వెళ్ళడం, అలాగే దేనంటారు బండి కొనడం, వెహికల్ కొనడం, మనం గోల్డ్ కొనడం, ఇవన్నీ. అలాగే దాంతోపాటు సంతానం కూడా ఉందండి. సో సంతానం కూడా చాలా, అంటే స్త్రీ సంతానం కనిపిస్తుంది, అయినా కూడా సంతానం ఖచ్చితంగా ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ నెల కన్సీవ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పిల్లలు పుట్టేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా పుడతారు. ఈ నెల దైవానుగ్రహం కూడా బాగుంది కాబట్టి కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా మానసిక ఆందోళన కావచ్చు, స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ అవటం ఎక్కువగా, ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది తులారాశి వారికి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా. ఇందాక మనం మేషరాశి గురించి కూడా చెప్పుకున్నాం. మేషరాశిలో రాహు అక్కడ ఉన్నాడు, ఇక్కడ తులారాశిలో కేతు ఇక్కడ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఏంటంటే ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన అనేది మనకి, మన రాశి తులారాశి కాబట్టి అక్కడే కేతు ఉన్నాడు కాబట్టి చంద్రుడు కేతులు కలయిక మలానే స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో అది అక్టోబర్ 27 దాకా ఉంది. సో ఖచ్చితంగా ఉంటుందండి. దానివల్ల అంటే అది ఉద్యోగం టెన్షన్ అవ్వచ్చు, ఇంట్లో టెన్షన్ అవ్వచ్చు, పేరెంట్స్ అనారోగ్యంగా ఉండడం వలన అవ్వచ్చు, పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం దానివల్ల కూడా అవ్వచ్చు. సో ఎనీహౌ ఏ రకమైన సరే స్ట్రెస్, స్ట్రెయిన్ ఖచ్చితంగా కూడా వీరికి 27 అక్టోబర్ దాకా ఉంది. ఈ నెల మరీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి సప్తమాధిపతి. కొంచెం ఖచ్చితంగా ఈ నెల అంతా కూడా స్ట్రెస్, స్ట్రెయిన్ విపరీతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి శుభ ఫలితాలు పొందాలంటే కనుక తులారాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలండి? తప్పకుండా అండి. ఈ రాశ్యాధిపతి శుక్రుడు చాలా బాగున్నా కూడా రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలి. సో వినాయకుడికి అంటే ప్రతి బుధవారం వెళ్ళి వినాయకుడు టెంపుల్కి వెళ్ళడం, ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకోవడం. సో వినాయకుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. సో ఇది కాకుండా కుజుడు కూడా సప్తమాధిపతి నీచులో ఉన్నాడు కాబట్టి కొంచెం సుబ్రహ్మణ్య స్వామిని కూడా గట్టిగా పట్టుకుంటే చాలా మంచిది. వీలైతే కనుక ఈ తులారాశి వారు కూడా ఈ నెల్లాళ్ళు ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే కనుక మీకు మంచి ఫలితాలని తప్పకుండా ఆ దేవుడు ఇస్తాడు. చాలా చక్కగా వివరించారు గురువుగారు, నమస్కారం అండి. నమస్కారం. విన్నారు కదా, మీకు కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, దాంపత్యం, సంతానం, అలాగే ఫారెన్ టూర్స్ కావచ్చు, ట్రావెలింగ్కి సంబంధించి కానీ, వాహనాల విషయంలో కానీ, మీ బిజినెస్కి సంబంధించి కానీ, ఇలా ఏమైనా గురువుగారితో మాట్లాడాలి వీటికి సంబంధించి అనుకుంటే కనుక మీకు కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోండి, వాట్సాప్లో మీరు ఒక మెసేజ్ చేయండి, మీ సమస్య ఏమిటో గురువుగారికి వినవించండి, మీకు సమాధానం ఇస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.